कावेरी सेगलु इंका चल्लारलेदु कर्नाटकलो तमिळुलपै दाडिकि निरसनगा तमिळनाडुलो बंद కొనసాగుతోంది. అధికార అన్నాడీఎంకే పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ బంద్కు మద్దతు ప్రకటించాయి. సినీ పరిశ్రమ కూడా సంఘీభావం తెలియజేసింది. బంద్తో విద్యా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో చాలా చోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు అల్లర్లు జరిగే అవకాశం కూడా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బంద్ సందర్భంగా కన్నడిగులపై దాడులు జరగకుండా చూడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. ఇక రైతు సంక్షేమ సంఘాల సమాఖ్య వ్యాపార సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చిన ఈ బంద్లో వ్యాపార వర్తక సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. దాదాపుగా 21 లక్షల దుకాణాలను మూసివేయనున్నట్లుగా ప్రకటించాయి. దుకాణాల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగులు కార్మికులు సిబ్బందికి సెలవు ప్రకటించాయి. కోయంబేడులోని కూరగాయల మార్కెట్ కూడా మూతపడింది. పాల ఏజెంట్ల సంఘం పాల ఉత్పత్తిదారుల సంఘం కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు సినీ పరిశ్రమ మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా షూటింగ్ నిలిపివేశారు. బంద్తో తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లోనూ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అత్తిబెల్లి చెక్పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా బోర్డర్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ये साइड से ये डिफेंस है.